వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పూణే వేదికగా జరిగిన బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై టీమిండియా అద్భుత విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎంతో ఉత్కంఠ సెంచరీని ముగించాడు చివరిలో హైడ్రామాతో తన సెంచరీని పూర్తి చేశాడు ఇందుకు కేఎల్ రాహుల్ తనకు సపోర్ట్ గా నిలిచిన తీరే విరాట్ కోహ్లీ సెంచరీ కి కారణం అంతకు ముందు ఓపెనర్ ఇచ్చిన మంచి స్టార్ తో విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మ్యాచ్ ని సునాయసంగా ముగించారు మొత్తానికి విరాట్ కోహ్లీ సెంచరీ అయితే అవుద్దా కాదా అన్న రీతిలో చివర్లో పెద్ద హైడ్రామా జరిగింది చివరికి సిక్స్ కొట్టి మరి సెంచరీని పూర్తి చేశాడు కేవలం తొంభై ఏడు బంతులు ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట మూడు పరుగులు చేశాడు ఇక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై ఆరు పరుగులు చేసింది ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరు చెరో హాఫ్ సెంచరీతో మంచి శుభారంభం అందించారు అయితే బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ విఫలమైంది చివర్లో ముష్ఫికర్ రహీం మహమూద్లా కలిసి బంగ్లాదేశ్ ను ఆదుకున్నారు దీంతో టీమిండియా ముందు రెండు వందల యాభై ఏడు పరుగుల టార్గెట్ ఉంచింది ఇక రెండు వందల యాభై ఏడు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు మంచి శుభారంభం అందుకున్నారు రోహిత్ శుభమన్ గిల్ కలిసి మొదటి వికెట్ కు ఎనభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు అయితే హాఫ్ సెంచరీ రెండు పరుగుల దూరంలో రోహిత్ శర్మ అవుట్ కాగా శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ అయ్యాక వెంటనే అవుట్ అయ్యాడు యాభై మూడు పరుగులు చేసి శుభమన్ గిల్ చేరగా పరుగులకు అవుట్ ఇక ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ సూపర్ గా మ్యాచ్ ని ఫినిష్ చేశారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం కేఎల్ రాహుల్ చేసిన సపోర్టు అంతా ఇంత కాదు మొత్తంగా అన్ని ఫార్మేట్లలో కలిపి విరాట్ కోహ్లీ డెబ్బై ఎనిమిదవ సెంచరీని పూర్తి చేసుకోగా వన్డేలో తనకి నలభై తొమ్మిదవ సెంచరీ అలాగే వరల్డ్ కప్ లో ఇది మూడవ సెంచరీ ఇక ఈ విజయంతో టీమిండియా పాయింట్ల టేబుల్లో న్యూజిలాండ్తో సేరో నాలుగు విజయాలతో నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ తక్కువ కారణంగా టీమిండియా రెండో స్థానంలోనే ఉండిపోయింది